శ్రీగురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేవి శునియామదేవాః భద్రం పక్షేమా అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సంస్తనూభిః వ్యషేమదేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గురూజీ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః వ్యషేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ విడత ఉపన్యాసాలు ముండకోపనిషత్తు మనం చదువుకుంటున్నాం అందరం కలిసి. మొట్టమొదట ఉపనిషత్తు అంటే ఏమిటి, ముండకోపనిషత్తు అంటే ఏమిటి? అందులో మూడు ముండకాలు ఉన్నాయి, ఒక ముండకంలో రెండు ఖండములు. సో మొట్టమొదటిది ఈ గురు పరంపర అనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. ఈ బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు మహాజ్ఞాని, పూర్ణజ్ఞాని. ఆయన మొట్టమొదటి మంత్రం ఏముంటారు, ఆయన స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. అన్ని విద్యలకు ప్రతిష్ట అయినటువంటిది, అంటే అన్ని విద్యలకు సబ్స్ట్రాటమైనటువంటిది, ఆధారమైనటువంటిది, అన్ని విద్యలను వ్యాప్తి చెందినటువంటిది ఆ బ్రహ్మ విద్యను జ్యేష్ఠపుత్రుడైన తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వుడికి బోధించడం జరిగింది. ఆ గురు పరంపర యొక్క ప్రస్తావం రెండవ శ్లోకంలో మొదలవుతుంది, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఏమిటది? అథర్వణేయాం ప్రవదేత బ్రహ్మా అథర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భరద్వాజాయ సత్యవహాయ ప్రాహ భారద్వాజోంగిరసే పరావరా. రెండవ ఆ గురు పరంపర బ్రహ్మదేవుడు అధర్ముడికి బోధించడం,
అథర్వణ నుంచి ఈ జ్ఞానం అనేటువంటిది పరంపరగా మనకి ప్రాప్తించింది. అది ఏమిటది చెప్తున్నారు ఇక్కడ, అథర్వణే యాం యాం బ్రహ్మ విద్యాం, అయితే యాం ఏతాం అధర్మణే ప్రవదేత, ఏ బ్రహ్మ విద్యనైతే ఏ విధమైన బ్రహ్మ విద్యాం బ్రహ్మ తామేవ బ్రహ్మణ ప్రాప్తాం అథర్వ పురా పూర్వం ఉవాచ ఉక్తవాన్ అంగిరే అంగిర్ నామ్నే బ్రహ్మ విద్యాం. అంటే ఏ బ్రహ్మ విద్య అయితే ఏతాం బ్రహ్మ విద్యాం, ఏ బ్రహ్మ విద్యనైతే అధర్వుడు తన గురువు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి నుంచి ప్రాప్తించుకున్నాడో కలిగించుకున్నాడో శ్రవణం చేసి తెలుసుకున్నాడో ఆ బ్రహ్మ విద్య అథర్వణే ప్రవదేత అవదత్ బ్రహ్మ విద్యాం బ్రహ్మ తామేవ బ్రహ్మణ ప్రాప్తాం, ఆ బ్రహ్మ విద్య ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచినటువంటి బ్రహ్మదేవుడి నుంచి ప్రాప్తించినటువంటి ఆ బ్రహ్మ విద్యను పూర్వం ఉవాచ ఏదైతే ఉక్తవాన్ అంగిరే అంగిర్ నామ్నే బ్రహ్మ విద్య, పూర్వం అతను ఏం చేశాడు ఈ బ్రహ్మ విద్యని అంగిహి అంగి అంగిర అదే పురా వాచ అంగిరే బ్రహ్మ విద్యాం, అంగిరుడు అనేటువంటి వాడికి ఈ అధర్వణ అనేటువంటి వాడు అంగిరుడు అనేటువంటి వాడికి ఏ బ్రహ్మ విద్యనైతే బ్రహ్మదేవుడి నుంచి అతను పొందాడో ఆ బ్రహ్మ విద్యను అంగిరుడు అనేటువంటి వాడికి ఉపదేశించడం జరిగింది. ఆ తర్వాత ఏమిటి మళ్ళీను అంగిర్ నామ్నే బ్రహ్మ విద్య స చ అంగిహి భారద్వాజాయ భరద్వాజ గోత్రాయ సత్యవహాయ సత్యవహ నామ్నే ప్రాహ ప్రోక్తవాన్. ఆ ఈ బ్రహ్మదేవుడు ఈ అంగిరు అంగిరసుడు అంగిరుడు అంగిరసు అంగిరుడు అంగిర వేరు, ఇక్కడ రెండు పేర్లు వస్తాయి అంగిర అంగిరస రెండు వస్తాయి, అంగిరుడు వేరు అంగిరసుడు వేరు. సో బ్రహ్మదేవుడు అధర్వుడు అధర్వణుడు అధర్వణ తర్వాత అంగిరుడు, అంగిరుడు ఏం చేశాడు స భరద్వాజాయ సత్యవహాయ ప్రాభ, భరద్వాజ గోత్రం ఉద్భవం అంటే భరద్వాజ గోత్రంలో ఉద్భవించినటువంటి సత్యవహుడు అనేటువంటి వాడికి సత్యవహ అనే నామ్నే అంటే సత్యవహుడు అనేటువంటి వాడికి భరద్వాజ గోత్రంలో అంటే భరద్వాజ వంశంలో పుట్టినటువంటి వాడు సత్యవహుడు అనేటువంటి వాడికి ఈ బోధ అంగిరుడు అనేటువంటి వాడు ప్రోక్తవాన్ చెప్పడం జరిగింది. అంటే గురు పరంపర భారద్వాజో అంగిరసే స్వశిష్యాయ పుత్రాయ వా పరావరాం పరస్మాత్ పరస్మాద్ అవరేణ ప్రాప్త ఇది పరావర పరావర సర్వ విద్యా విషయ వ్యాప్తేవా తాం పరావరాం అంగిరసే ప్రాహ ఇది అనుషంగ ప్రాహ ఇది అనుషంగ. తర్వాత ఏమిటైంది ఈ సత్యవహుడికి చెప్పడం జరిగింది కదా, అంటే అధర్వణుడు అంగిరుడికి చెప్పడం, అంగిరుడు ఈ భరద్వాజ గోత్రంలో పుట్టినటువంటి సత్యవహుడు అనేటువంటి వాడికి బోధించడం, ఈ సత్యవహుడు ఏం చేశాడు అంగిరసుడు అనేటువంటి వాడికి చెప్పడం జరిగింది. అంగిరసుడు ఈ ఏది ఈ బ్రహ్మ విద్య ఇక్కడ అంగిరసుడు అంటే ఎవరిట స్వశిష్యాయ పుత్రాయవా, శిష్యుడే కావచ్చు లేకపోతే పుత్రుడు అవ్వచ్చు. భరద్వాజుడు ఈ సత్యవహుడు అనేటువంటి వాడికి అంగిరసుడు అనేటువంటి వాడు పుత్రుడో లేదా శిష్యుడో ఎవరైనప్పటికీ కూడా అతనికి ఈ బ్రహ్మ విద్య అని పరావరాం ఈ విధంగా పర అవర పర అంటే పైన ఉన్నటువంటిది, అవరం అంటే కిందనటువంటిది, పరావరం అంటే ఏమిటి పైనుంచి కిందకి విధంగా ఈ గురువు శిష్య అంటే పైన గురువు కింద శిష్యుడు, ఈ శిష్యుడు మళ్ళీ కాలక్రమంలో గురువుగా అవడం, ఈ గురువు తన శిష్యులకు బోధించడం, ఇలా విధంగా పైనుంచి ఈ జ్ఞాన గంగ అనేటువంటిది ప్రవహిస్తూ వచ్చింది. పరా అవరాం పరస్మాద్ పరస్మాద్ అవరేణ ప్రాప్త ఇది పరావర, ఈ బ్రహ్మ విద్య అంటే పైన పరావరం అంటే అర్థం ఏమిటి, ఒక అర్థం ఏమిటి ఆ పైనుంచి గురువు నుంచి శిష్యుడికి సంక్రమించినటువంటిది, ఆ గురువు బోధిస్తే శిష్యుడికి అందినటువంటిది, ఆ శిష్యుడు మళ్ళీ తన శిష్యుడికి బోధించినటువంటి ఈ విధంగా జ్ఞాన గంగ అనేటువంటిది ఈ యొక్క ఉపదేశం అనేటువంటిది చక్కగా గురు శిష్య పరంపరంగా ఆ విధంగా అలా వస్తూ వచ్చింది. ఇదొక అర్థం. మరో అర్థం ఏమిటి పర అవర సర్వ విద్యా విషయ వ్యాప్తేహేవా లేకపోతే వా అంటే ఆర్ లేదా ఈ పర అవర సర్వ విద్యా విషయ వ్యాప్తేహే. మరో అర్థం ఏమిటంటే ఏ ఏ విద్య పరావరం అంటే బ్రహ్మ విద్య, ఏ విద్య అది పరావరం విద్య అంటే అర్థం ఏమిటి ఏ విద్య అయితే ఈ పర అపర రెండింటి యందునూ వ్యాప్తి చెంది ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, సూక్ష్మము స్థూలము అనుకోండి, అవరం అంటే అపరం అనుకోండి, అపర విద్య అపర విద్యలో మళ్ళీ ఈ ఇహలోకము అపర అపరమే
సూక్ష్మలోకాలు అపరమే. కానీ ఈ పర అపర అంటే ఏమిటి? ఈ యొక్క ఈ రెండు కూడాను, ఈ పర అపర ఈ రెండింటిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. అంటే ఏ జ్ఞానం అయితే ఈ రెండింటిలో రెండింటినీ వ్యాప్తి చెంది ప్రకాశిస్తూ ఉన్నదో, సర్వవ్యాపకమైనటువంటిది. సో పర అవర సర్వ విద్యా విషయ వ్యాప్తి, అంటే అన్ని రెండింటిలో ఉన్నటువంటి విషయాన్ని, ఏ విషయం అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని వ్యాపించి ఉన్నటువంటిది ఏది? బ్రహ్మ విద్య. అందుకనే అసలు ఒక మాట చెప్పుకుందాం, బ్రహ్మ విద్య అంటే ఏమిటి? ఆత్మవిద్య. ఆత్మవిద్య అంటే ఏమిటి? అసలు ఏమిటంటే ఏమిటి, నేను ఉంటేనే కదా ఏదైనా విద్య గ్రహించడం అనేటువంటిది. ఒక వస్తువు యొక్క అస్తిత్వాన్ని గ్రహించాను అంటే నేను ఉన్నాను కాబట్టి. కాబట్టి ఏ విద్య వల్ల ఎవరైతే వీటన్నింటినీ వ్యాపించి ఉన్నాడో, ఏమిటో, ఏ వస్తువు వ్యాపించి ఉన్నది? బ్రహ్మ వస్తువు. ఎందుకంటే సర్వ వస్తువులకు బ్రహ్మమే ఆధారం కాబట్టి, అన్ని వస్తువుల్లోనూ లోపల ఉన్నటువంటి వస్తువు బ్రహ్మ వస్తువు కాబట్టి, ఆ బ్రహ్మమే సర్వవ్యాప్తి చెంది ఉన్నటువంటిది కాబట్టి దాన్నే పరావరం అన్న. అంటే పైనని కిందని అంటే సూక్ష్మం స్థూలము లేదా ఆ ఉన్నటువంటి అన్ని అపరాపర రెండింటిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి బ్రహ్మ విద్య. తాం పరావరాం, అటువంటి పరావరాం అంటే సర్వ విద్యా ప్రతిష్టాం, అన్ని విద్యలకు ప్రతిష్టాభూతమైనటువంటిది, ఆధారమైనటువంటిది. ఏదైతే లేదో ఏ విద్య సంభవం కాదు. ఏ వస్తువు అయితే లేదో, ఆ వస్తువు లేకపోతే అసలు ఏ విద్య సంభవం కాదు కదా. అంటే గ్రహించడం నేనే లేకపోతే ఇంకా నేను ఏ విద్యను గ్రహించగలను? కాబట్టి అన్ని విద్యలకు ఆధారం ఏమిటి? నేను. నా స్వరూపం ఏమిటి? బ్రహ్మస్వరూపం. కాబట్టి అటువంటి ఆ యొక్క పరావరం విద్యని అంటే బ్రహ్మ విద్యని అంగిరసే ప్రాహ ఇది అనుషంగ. ప్రాహ ఇది అనుషంగ, నాలుగో లైన్లో ప్రాహ అని లేదు అక్కడ. అంటే చెప్పడం జరిగింది, ఉపదేశించాడు అనేటువంటి ఒక వెర్బ్ క్రియాపదం లేదు అక్కడ. కాబట్టి దాన్ని అనుష్వంగ అంటే దాన్ని జోడించాలి, అంటే అర్థం చేసుకోవాలి. అని చెప్పాడు అని అర్థం మనం యాడ్ చేసి జోడించుకోవాలి, చెప్పాడు అని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ఏది? బ్రహ్మ విద్యను బోధించాడు అనేటువంటి విషయాన్ని మనం అన్వయించుకోవాలి. అది శంకరాచార్య చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ రెండవ మంత్రంలో కూడా మనకి చాలా సింపుల్గా ఉన్నటువంటి అంశమే, గంభీరమైనటువంటి చర్చ ఇందులో ఏమీ లేదు, మామూలుగా గురు పరంపరగా వచ్చింది అని అర్థం. తర్వాత ఇక మూడవ మంత్రంలో మనం ప్రవేశిద్దాం. మూడవ మంత్రం ఏమిటి? శౌనకోహ వై మహాశాల అంగిరసం విధివద్ ఉపసన్న ప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఇది ముఖ్యమైనటువంటి మంత్రం. దీనికి ఇది ముండకోపనిషత్తుకి ఆధారభూతమైనటువంటి మంత్రం. అంటే ఈ ప్రశ్న ద్వారా, ఈ ప్రశ్న వల్లనే జవాబు అనేటువంటిది, ఆ యొక్క విస్తరణే ఉపనిషత్తు. ఏమిటా ప్రశ్న? శౌనకోహ వై మహాశాల శునక, శౌనక శునకస్య అపత్యం. శౌనకుడు, శౌనకుడు అంటే ఎవరు? శునక ఋషి అనేటువంటి వాడు ఉన్నాడు, ఉండేవాడు. ఆయన యొక్క కుమారుడు శౌనకుడు. శౌనకుడు లేనిది పురాణాలు, అన్ని పురాణాల్లో చదివినా కూడా మీరు శౌనకుడు లేనిది పురాణమే ఉండదు. శౌనకాది ఋషులు, శౌనకాది ఈ నైమిషారణ్యం, మీరు ఎంతమంది చూసారో తెలియక నైమిషారణ్యం ఆ రోజుల్లో ఇంకా బాగుంటుంది. ఇప్పటికీ కొంచెం మనకు అనిపిస్తుంది అన్నది ఆ వాతావరణం, ఆ వన వాతావరణం తెలుస్తుంది ఇక్కడ ఇప్పటికి వెళ్ళినా కూడా. నైమిషారణ్యం, నైమిషారణ్యంలో 88,000 ఋషులు ఉండేవారట, 88,000 మంది ఋషులు. అంటే సాధన చేసుకున్నటువంటి వాళ్ళు, గృహస్థులే, గృహస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, కానీ 88,000 మంది ఆ నైమిషారణ్యంలో ఉండేవారు. వీళ్ళందరికీ ఒక మార్గదర్శి ఎవరు అంటే శౌనకుడు, లీడర్ అనమాట. అందుకే ఏముంటారు ఇక్కడ? శునక శపత్యం మహాశాలో మహాగృహస్థ. రెండు అర్థాలు ఉన్నాయి మహాశాలకి. ఒకటి అర్థం మహాగృహస్థుడు అని అర్థం. మహాగృహస్థుడు అంటే ఏమిటి? అంటే గృహస్థ ధర్మంలో చేయడంలో గొప్పవాడు, చాలా గొప్పవాడు. అంటే గృహస్థ ధర్మం అంటే ఏమిటండి? అంటే ఈ గృహస్థ ధర్మంలో మనం ఈ గృహస్థులు ఆచరించాల్సినటువంటి ఏ ఏ నియమాలు ఉన్నాయో, యజ్ఞయాగాది అనుష్ఠానములు ఉన్నాయో, సాధనలు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా చాలా విధి విధానంతో ఎంతో అంటే పెద్ద స్థాయిలో
ఆచరించి చూపించేటువంటి వాడు, అందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి వాడు శౌనకుడు. ఒక ఒక అర్థం ఏంటి, మహాగృహస్థుడు అని అర్థం. ఇంగ్లీష్లో అన్కాంప్రమైజింగ్ హౌస్ హోల్డర్ హూ హ్యాస్ వెడెడ్ హిమ్సెల్ఫ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ గృహస్థాశ్రమ ధర్మ. గృహస్థాశ్రమ ధర్మాల్ని తూచ తప్పకుండా పాటించేటువంటి వాడు శౌనకుడు. అదొక అర్థం మహాశాల. మహాశాల అంటే మహాగృహస్థ అని అర్థం. రెండవది మహాశాల అంటే మరో అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పినటువంటిది, యజ్ఞయాగాదులు చేయడానికి యజ్ఞశాలలు కడతారు, యజ్ఞశాలలు. ఈ యజ్ఞశాలలు ఎంత విస్తీర్ణంగా ఉండేవంటేట, మరి ఇన్ని వేల మంది కూర్చోవడానికి, లేదా గుంపులు గుంపులుగా వేల మంది కూర్చుని యజ్ఞయాగాదులు చేసుకోవడానికి కావలసినటువంటి యజ్ఞకుండములు, అంత పెద్ద విస్తీర్ణమైనటువంటి యజ్ఞకుండములు, ఓ 40-50 మంది కూర్చోవడానికి చుట్టూ కూర్చుని యజ్ఞం చేయాలంటే ఎంత ఆపని, 100 మంది కూర్చోవాలి, 200 మంది కూర్చోవాలంటే ఆ యజ్ఞం, ఆ యజ్ఞ కుండం యొక్క సైజ్ ఎంత ఉండాలి చూడండి, పరిమాణం ఎంత ఉండాలి. అదేవిధంగా మరి ఇంత ఇన్ని హోమాలు చేయడానికి ఇంత ఇంత మహాశాల కావాలి కదా, యజ్ఞశాలలు. అక్కడ అన్ని సమిధులు పెట్టుకోవడానికి కానీ, పనులు చేయడానికి కానీ, కూర్చోవడానికి కానీ. కాబట్టి ఇంత ఇంత పెద్ద పెద్ద మహాశాలు కట్టించేట చేసి వీటన్నిటికీ వీళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని. మహాగృహస్థుడు అంటే ఇంకొక అర్థం ఏమిటంటే, ఈ గృహస్థుడు తను ఆచరించడమే కాకుండా తన ఎందు ఆశ్రయి తనని ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ ఏ ఉపకరణములు అవసరమో గృహస్థ ధర్మానికి వాటినన్నింటినీ సమకూర్చడము, ఏ విధంగా గృహస్థ ఆశ్రమాన్ని పాటించాలో వాటిలో వాటి గురించి ప్రస్తావించడము, బోధించడము, ఒక మార్గదర్శకుడిగా ఉండడం అనేటువంటిది చేసేవాడు శౌనకుడు. కాబట్టి శౌనకోహవై మహాశాల, చాలా గొప్పవాడు శౌనకుడు. మరి ఆయన వేసేటటువంటి ప్రశ్నలకే సూతుడు రావడం, సూతుడు వచ్చి అవన్నీ మనకి ఇవన్నీ కూడా చెప్పడం, ఈ పురాణాలన్నీ ఇవ్వడం జరిగింది. మహాభారతం కూడా అంతే. కాబట్టి శౌనకోహవై శౌనక సపత్యం మహాశాలో మహాగృహస్థో అంగిరసం. అంగిరసం, అంగిరసం అంటే ఎవరు, భరద్వాజ శిష్యం ఆచార్యం సత్యవహని అంటే ఎవరు, ఈ భరద్వాజ శిష్యుడైనటువంటి భారద్వాజ. భారద్వాజ అంటే ఏమిటి దీర్ఘం అంటే సత్యవహుడు. ఈ సత్యవహుడికి శిష్యుడైనటువంటి అంగిరసం, భారద్వాజ శిష్యం ఆచార్యం. భరద్వాజ కాదు, భారద్వాజ అంటే సత్యవహుడు. భారద్వాజ అంటే దశరథస్య పుత్ర దాశరథి. దశరథ అంటే దశరథ మహారాజు, దాశరథి అంటే రాముడు వస్తాడు. అదేవిధంగా భారద్వాజ అంటే దీర్ఘం వచ్చినాడు. భారద్వాజ అంటే ఎవరు, అక్కడ భరద్వాజుడు యొక్క కుమారుడు, శిష్యుడు అంటే సత్యవహుడు. సత్యవహుడు శిష్యుడయ్యాడు భరద్వాజుడికి. ఈ సత్యవహుడు భారద్వాజస్య శిష్యం, అటువంటి సత్యవహుడు, భారద్వాజ శిష్యం ఆచార్యం అంగిరసుడు. భారద్వాజ శిష్యుడు సత్యవహుడు, సత్యవహుడు యొక్క శిష్యుడు అదే అంగిరసం. అంగిరసం విధివద్ యథాశాస్త్రం ఇది ఏతత్. విధివత్ ఉపసన్న మంత్రం వస్తుంది, విధివత్ ఉపసన్న పప్రచ్ఛ. ఇది ఇక్కడ మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఇక్కడ విధివత్ అనే చెప్పారు ఇక్కడ, అంటే విధి విధానం అంటే ఏ ఒక విధంగా, శాస్త్రోక్త విధి పూర్వకంగా అని అర్థం. ఏ విధం అంటే మనకు విధించేటువంటి శాస్త్రమే కదా. తో శాస్త్రోక్త విధి విధానంగా, విధిపూర్వకంగా శౌనకుడు అంగిరసుణ్ణి సమీపించాడు. ఇక్కడ మనం కొన్నిసేపు చదువుకోవాలి. దీనే ఉంటారు గురు ఉపసదనం అంటాం. గురు ఉపసదనం అంటే గురువుని సమీపించేటువంటి ఒక విధి. గురువు గారిని ఏదైనా అడగాలి అంటే ఏ విధంగా అడగాలి, ఏ సమయంలో అడగాలి, ఏ విధంగా ఆయన దగ్గరికి మనం సమీపించాలి, ఇది ఒకటి. ఇప్పుడు 2-3 విషయాలు మీకు చెప్పుకుందాం. మనం భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది, ఏమంటే కృష్ణ ఏమంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శివిహి. ఇక్కడ ఒక క్లూ దొరికింది మనకి, అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే, తద్విద్ధి ప్రణిపాతేన, మొదటిది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా,
మూడు విషయాలు చెప్పాడు కృష్ణుడు. అంటే ఈ మూడు లక్షణాలు శిష్యుల్లో ఉండాలి. ప్రణిపాత అంటే ఏమిటి? నిపాతము, ప్రణిపాతము అంటే అసలు టోటల్ సంపూర్ణమైనటువంటి శరణాగతి. ఒక్కసారి మనం గురువుని ఆశ్రయించి ఒక విద్య కోసం వెళ్ళి ఆయన ఆశ్రయించినప్పుడు ఇంకా మన అస్తిత్వం అంటే మన అహంకారము, నేను ఉన్నాను, నా ఇష్టానిష్టములు అన్నింటినీ కూడా త్యజించి ఇంకా ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం ఉపదేశిస్తారో, ఆయన ఏ విధంగా మనకి మార్గదర్శనాన్ని మార్గాన్ని చూపిస్తారో, అటువంటి అంటే ఆయన ఉపదేశములని తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది మొట్టమొదటిది కర్తవ్యం శిష్యుడు. ప్రణిపాతే ఇంకా రెండవది సేవయా అనుకుందాము, తర్వాత పరిపష్టికుందాం. సేవ, సేవాభావం ఎప్పుడు కూడాను. ఇంకా సేవ గురించి మన ప్రస్తావన అక్కడ మీ అందరూ తెలుసు సేవ అంటే ఏమిటి. మూడవది ఏంటి? పరిప్రశ్నేనా అంటే అడిగి తెలుసుకోవడం, అంటే శ్రద్ధగా వినడం, విన్న తర్వాత వచ్చేటువంటి కొన్ని సంశయములు ఏవో ఉంటాయి వాటి నివారణ కోసం, నివృత్తి కోసం గురువుగారి దగ్గర ఒక విషయం చెప్తాను. గురువుగారు చెప్పేటువంటి బోధ ఎంత శ్రేష్టమైనప్పటికీ మనం ఎన్ని అడిగితే, ఎన్ని విషయాలు ఆయన అడిగితే శ్రద్ధగా అంత జ్ఞానం మనం సమకూర్చుకోవచ్చు. మనం ఏది అడగకుండా కూర్చున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది విన్నాం మంచిదే బాగుంటుంది, చెప్పింది వినడం ఒకటి, కానీ పరిప్రశ్న తిరిగి తిరిగి అడిగి అడిగి తెలుసుకోవడం అనేటువంటి. మరి అర్జునుడు చేస్తుంది అదే కదా, మళ్ళీ చెప్పండి అంటాడు కొన్ని కొన్ని చోట్ల అర్జునుడు, విన్నాను కానీ మళ్ళీ చెప్పండి అంటాడు, మళ్ళీ వినాలనుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఈ పరిప్రశ్న అనేటువంటిది అవసరం. కాబట్టి ప్రణిపాతము అంటే సంపూర్ణ శరణాగతి, సేవాభావం, పరిప్రశ్న, ఇది ఈ మూడు లక్షణాలతోటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అదొకటి, అదొక అర్థం. రెండవది మనం ప్రశ్నోపనిషత్తు కనుక చూసుకుంటైతే ఈ గురువు దగ్గరికి వెళ్తారు ఆరు శిష్యులు. వెళ్తే గురువుగారు అడుగుతారు, అయ్యా మాకు బోధించండి అని. ఆ గురువుగారు ఏమంటారు? బోధిస్తాను, ఒక సంవత్సరం పాటు మా దగ్గర ఉండండి ఆశ్రమంలో, ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నలు వింటాను, నాకు తెలిస్తే జవాబు చెప్తాను అన్నాడు ఆయన. అంటే ఈ సంవత్సర కాలం ఎలా ఉండాలి? వినయ విధేయతలతోటి ఆశ్రమంలో సేవ చేసుకుంటూ భావన ఎలా ఉన్నది? అంటే అంతసేపు ఓపిక ఉన్నదా? ఒక సంవత్సరం వరకు చెప్పారట గురువుగారు, ఒక సంవత్సరం కూర్చోవాలి. ఇంకో విషయం ఏమిటి? నాకు తెలిస్తే చెప్తానంటున్నాడు ఈయన గురువుగారు. ఈ సంవత్సరం కూర్చున్న తర్వాత నాకు తెలియదంటే ఈ సంవత్సరం పోయినట్టేగా. అంటే ఆ నమ్మకంతో కూర్చోవాలి ఆయన దగ్గర. ఈయన దగ్గర నుంచి జ్ఞానం సంపాదించాలి అంటే ఆయనకి వీలున్నప్పుడే మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఆదేశించిన విషయం ఏమిటి? ఒక సంవత్సరం ఉండండి మా దగ్గర, ఆ ఒక సంవత్సరం కూర్చోవాలి ఆయన దగ్గర దగ్గర. అదొకటి మనకు చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ శబ్దానికి మళ్ళీ ఏమిటి ఇచ్చారు అక్కడ? అక్కడ ఏంటి? ఎవడైతే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి పూర్ణంగా అవగాహన చేసుకున్నాడో, అభ్యాసం చేశాడో, సాధన చేశాడో, అందులో కొంత నిష్ణాతత్వాన్ని సంపాదించినటువంటి వాడే ఈ బ్రహ్మ విద్యాన్వేషణకు అర్హుడు అని అక్కడ అథ శబ్దంలో సూచించబడింది. కాబట్టి ఎలా వెళ్ళాలి అంటే అక్కడ నెత్తి మీద ఆ సమిధలు పెట్టుకుని వెళ్ళమన్నాడు ఉపనిషత్తు మంత్రం. స గురుమేవాధిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రయం బ్రహ్మనిష్టం. అంటే గురువుకి గురువుగారి దగ్గరికి వెళ్తున్నాం అంటే గురువుగారికి ఉపయోగపడేటువంటి కొన్ని వస్తువులను సేకరించడం, సేకరించి ఆయనకు అందించడం. మరి గురువుగారు నిత్యం కూడా అగ్నిహోత్రం చేస్తారు కాబట్టి ఆయనకు ఉపయోగపడేటువంటి వస్తువులు తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక ఆచారం. సమిధలు తీసుకెళ్తే సంతోషిస్తారు గురువుగారు, అయ్యా పనికొచ్చేటువంటి వస్తువులు పట్టుకొచ్చావు కదా అని. అదొక అర్థం. అసలు ఒక అర్థం ఏంటంటే గురువుగారికి వెళ్ళేటప్పుడు ఆయన పనికొచ్చేటువంటి ఏమైనా తీసుకెళ్తే ఆయన కొంత సమయం అక్కడ మిగులుతుంది,
ఆ వాటిని సేకరించడంలో, అదే మీరు రోజు గురువు గారు అడవికి వెళ్ళి కొట్టలు తెచ్చుకొని సమాధానం తీసుకునే బదులు ఆ 2-3 గంటలు నేను తీసుకొస్తాను, ఆ సమయం మీరు వేస్ట్ చేయకుండా మాకు బోధనకి ఉపయోగించండి అని చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకా గొప్ప గొప్ప ఆచార్యులు రకరకాలుగా వ్యాఖ్యానాలు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి ఇది సమాధులు అంటే ఏమిటి అని. ఇంకొక ఆయన ఏమన్నారంటే, బహుశా ఇది కూడా కావచ్చు అంటే ఆయన అభిప్రాయం, అంటే భావం ఏమిటా భావం, నాలో ఉన్నటువంటి వాసనలన్నీ ప్రాపంచిక వాసన అన్నీ కూడా ఎండిపోయాయి, ఇంకా నేను నాకు ఎటువంటి కూడా చిగురించేటువంటి వాసనలు ఏమీ లేవు గురువుగారు, సుమారు అంటే అన్నీ వెళ్ళిపోయినట్టే అర్థం, అన్ని వాసనలు పోయాయి, ఇప్పుడు నేను జ్ఞానానికి అర్హుణ్ణి అని సూచనంగా ఆ కట్టెలు తీసుకెళ్ళడం అంటే సమిధలు తీసుకెళ్ళడం, ఇదొక విధంగా ఒక మహానుభావుడు ఒక ఆయన చెప్పాడు. అంటే ఏమిటి, ఏదైనా గురువుగారి దగ్గర ఏదో ఒకటి తీసుకెళ్ళి వెళ్ళడం అనేటువంటిది ఒక ఆచారం, కాబట్టి అది కూడా విధివత్ ఉపసన్నం అంటే అది విధివత్ ఉపసన్న కాదు. కాబట్టి శౌనకుడు ఏమిటి చేశాడు, వివేక వైరాగ్యాలతో కూడుకున్నటువంటి వాడై విధివత్ యథాశాస్త్రం ఇది ఏతత్. ఈ యథాశాస్త్రం అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా శౌనకుడు తన గురువు అయినటువంటి అంగిరసుణ్ణి సమీపించాడు. దేనికోసం ఈ ప్రశ్న అడుగుతాడు, ఏదో అడుగుతాడు చూద్దాం. ఉపసన్న ఉపగతస్సన్ పప్రత్యహ, వెళ్ళి దగ్గరికి వెళ్ళి పప్రత్యహ పృష్టవాన్. ఇప్పుడు చూడండి, శౌనక అంగిరసోహో సంబంధాత్ అర్వాక్ విధివత్ విశేషణాత్ ఉపసదన విధేహే పూర్వేషాం అనియమా ఇది గమ్యతే. ఇప్పుడు శౌనకుడు అంగిరసుడిని సమీపించినప్పుడు ఈ శౌనకుడు అంగిరసుడు ఈ సంబంధం అంటే వీళ్ళిద్దరూ దగ్గరికి రాకముందు అంటే ఈ గురువు శిష్యులు కలయక ముందు అంటే విధివత్ అర్వాక్ ఆఫ్టర్వర్డ్స్ అంటే కలిసిన తర్వాత అర్వాక్ విధివత్ విశేషణాత్ ఉపసదన విధేహే, కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత అర్వాక్ గురు శౌనక అంగిరసోహో సంబంధాత్ అర్వాక్ అంటే ఈ శౌనకుడు తర్వాత అంగిరసుడు ఈ వీళ్ళ దగ్గరకు వచ్చిన వీళ్ళ సంబంధం తర్వాతనే విధివత్ అనేటువంటిది ఒక విధానం ఏది, ఈ శిష్యుడు గురువు గారిని విధిపూర్వకంగా సమీపించడం అనేటువంటి ఒక ఆచారం ప్రారంభమైంది అప్పటి నుంచి అని నాకు అర్థం. అప్పటి నుంచి ఈ ఆచారం ప్రారంభమైంది. విధివత్ విశేషణాత్ ఉపసదన విధేహే పూర్వేషాం అనియమ ఇది గమ్యతే, అంటే దీనికి మొదలు ఈ నియమం లేదు అని అనేటువంటిది ఒక విషయం. ఎందుకంటే విధివత్ ఉపసన్నాను చెప్పడం జరిగింది కదా, అంటే విధివత్ ఇప్పుడు శౌనకుడు అంగిరసుణ్ణి విధి విధానంతో శాస్త్రోక్త విధంగా సమీపించాడు అంటే అర్థం ఏమిటి, దీనికి ముందు ఇటువంటి విధానం ఇంతకు ముందు లేదన్నమాట అని అర్థం. మరి ఒక ఆచార్యులు చెప్తారు, గొప్ప ఆచార్యులు అంటే ఇంతకుముందు మరి ఏ విధానం ఉండేదండి అంటేట, గురువే యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి వెతికి ఆయన చెప్పేవాడు బోధ. శిష్యుడు వెళ్ళడం కాదు, గురువే వచ్చేవాడు ఆ రోజుల్లో. ఆ యోగ్యుడైన శిష్యుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ గురువు ప్రత్యక్షం అవడం అక్కడికి, అంటే రావడం ఆ శిష్యుడికి చెప్పడం, అంటే అది గురువు యొక్క అన్వేషణ అయిపోయింది. అది ఆ విధంగా అంతకుముందు నియమం లేకపోవచ్చు, అదొక అర్థం యాక్చువల్గా ఇది గమ్యతే. లేదా మర్యాద ఆకరణార్థం మధ్య దీపికా న్యాయార్థం వా, లేదా మర్యాద ఆకరణార్థం అంటే ఏమిటి, ఏదో ఒక విధిని బోధించడానికి కానీ ఇలా చెప్పడం జరిగింది, విధి బోధిని బోధించడం కోసం ఒక విధిని చెప్పడం కోసం ఈ విధంగా శిష్యుడు గురువు గారిని సమీపించాలి అనేటువంటి ఒక మర్యాద ఒక లిమిట్ ఉంది. లిమిట్ ఏంటి, ఆ శౌనకుడితో అక్కడి నుంచి అది అర్థమైంది, అంటే ఆయనతో అంతకు ముందు లేదు ఆయన దగ్గర నుంచి ప్రారంభమైంది, అదొక లిమిట్ చెప్పడం. మర్యాద ఆకరణార్థం మధ్య దీపికా న్యాయార్థం వా విశేషణం, లేదా ఒక విధంగా అనుకోవచ్చు, ఏది మధ్య దీపికా న్యాయం అంటే గుమ్మం మీద దీపం పెట్టామనుకోండి, గది గుమ్మం మీద, ఆ గుమ్మం బయట వెలుగు వస్తుంది లోపల వెలుగు వస్తుంది, అది మధ్యలో గుమ్మం మధ్య ఒక 2 గదులు మధ్యలో దీపం పెడితే ఏమిటి,
గుమ్మం మీద పెడితే ఆ గుమ్మం అవతల ఇవతల కూడా ఆ కాంతి ఎలా అయితే ప్రసరిస్తుందో, ఈ నియమం ఇంతకు ముందు ఉన్నది రాబోయే వాళ్ళకి కూడా పనికొస్తుంది అనేటువంటి ఒక అర్థంలో కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైనప్పటికీ కూడా విధివత్ ఉపసన్నహ అనేటువంటిది రకరకాలుగా శంకరాచార్యులు అర్థాలు చెప్పారు. ఇంతకు ముందు లేదని ఒక అర్థం, మర్యాద కోసం మర్యాద ఆకరణార్థం ఒక విధిని చెప్పడాని కోసం అని చెప్పడం వచ్చిందని అర్థం, లేదా మధ్యదీపికా న్యాయం అంటే అంత ముందు ఉన్నది ఇంత ముందు ఉంటుంది రెండు ఎప్పుడు కూడా అవసరం అది అని చెప్పడం అనేటువంటిది, కానీ ఈ నియమం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతమైనటువంటి నియమం అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం కోసం కానీ ఇలా జరిగింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏమంటారు, అస్మదాదిషు అపి ఉపసదన విధేహే ఇష్టత్వాత్, అంటే మనకు కూడా మన విషయంలో కూడా ఆ విధంగా గురువుని సమీపించడం అనేటువంటిది శ్రేష్టము ఇష్టము అంటే మంచిది అని అర్థం. డిజైరబుల్, ఇట్ ఇస్ డిజైరబుల్ టు అప్రోచ్ ఏ గురు ఇన్ దట్ ఫ్యాషన్ ఫర్ అస్ ఆల్సో, అంటే మనం కూడా గురువు గారిని సమీపించినప్పుడు ఆ లోపల భావన సరైనటువంటి భావనతో వెళ్ళి భక్తిగా వినయంగా అడిగితే మనకు వచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానం వేరు, ఆ విధంగా సమీపించాలి. కాబట్టి శౌనకుడు అంగిరసుడిని ఈ విధంగా సమీపించాడు. శౌనకుడు ఎవరు? మహాగృహస్థ, అది గుర్తుంచుకోండి. మనకు ఒక మహాత్ముడు ఏమంటారంటే వ్యాఖ్యానంలో, అసలు మహాగృహస్థుడు అయినటువంటి శౌనకుడు అంటే గృహస్థ ధర్మంలోనూ యజ్ఞయాగాది కర్మలు చేయడంలో నిష్ణాతత్వాన్ని సంపాదించినటువంటి శౌనకుడు గురువైనటువంటి అంగీరసుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యని అడిగేటు అంటే అర్థం ఏమిటి అంటే గృహస్థులు ఈ బ్రహ్మ విద్యకి పనికిరారు అని కాదు అక్కడ అర్థం. మరి ఏమిటది, గృహస్థులు కూడా పనికొస్తారు, మామూలుగా ఉండగా గృహస్థులు అండి మీరు సన్యాసం అయితేనే బ్రహ్మ విద్యకు మేము అర్హులమా అని అడుగుతారు చాలామంది. సన్యాసం లేకపోతే బ్రహ్మ విద్యకు అనర్హులమా, సన్యాసం లేకుండా ఆత్మజ్ఞానం పొందలేమా అని చాలామంది అడుగుతుంటారు ఒక బాధతో. అయ్యో మేము ఈ జన్మకి మేము ఏదో వివాహం చేసుకున్నామండి, గృహస్థాశ్రమంలోకి వచ్చామండి, మాకు కొంచెం కష్టంగా ఉందండి, మేము చేయలేకపోతున్నామండి, మేము దీనికి అర్హులమేనా అని అడుగుతారు. అసలు ఎవడైనా అర్హుడే బ్రహ్మ విద్యకి, బ్రహ్మచారి కానీ గృహస్థ కానీ వనప్రస్థ కానీ సన్యాసి కానీ. ముందే మనం చెప్పుకున్నాం ప్రతి ఆశ్రమంలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి, ముందే మనం చెప్పుకున్నాం. కాబట్టి గృహస్థుడు అలాంటి గృహస్థులు ఉండి చక్కగా తపోనిష్ట వాళ్ళు కూడా వెళ్ళి అంటే గృహస్థాశ్రమంలో ఉండి ఇరుక్కుపోతున్నామండి అని కాకుండా, ఊరికిపోయామండి అని కాకుండా, ఎవరైనా సరే ఆ లోపల ఈ జ్యోతి వెలిగితే అంటే కోరిక అనేటువంటి సంకల్పం అనేటువంటిది కానీ లోపల వెలిగితే, ఆ డిజైర్ ఆ ఇచ్చ ప్రబలమైనటువంటి ఇచ్చ కనుక ఉంటే జ్ఞానం పొందుదామని ఎవరైనా సరే గురువు దగ్గరికి వెళ్ళడం, అసలు ఆ ఇచ్చ ఉంటే చాలు ఆ ఈశ్వరుడే మనల్ని ఆ సరి అయినటువంటి గురువు దగ్గరకు తీసుకెళ్తాడు. కాబట్టి అన్య అస్మదాదిషు అపి ఉపసదన విధేహే ఇష్టత్వాత్, ఈ విధంగా వెళ్ళడం అనేటువంటిది డిజైరబుల్, ఇష్టమే అంటే మంచిదే అని అర్థం. అక్కడ మనం కూడా ఆ విధంగా చేస్తే మంచిది అంటున్నారు శంకరాచార్య వారు. అది వెళ్ళి ఏమన్నాడు ఆయన, శౌనకోహవై మహాశాల అంగిరసం విధివద్ ఉపసన్న ప్రచ అడిగాడు. ఏమడిగేట చూద్దాం, కిమితి ఆహ, ఏమని అడిగాడు, ఏమని ప్రశ్నించాడు అంటే, కస్మిన్ను భగవో విజ్ఞాతే ను ఇతి వితర్కే, భగవో హే భగవన్ సర్వం యద్ ఇదం విజ్ఞేయం విజ్ఞాతం విశేషేణ జ్ఞాతం అవగతం భవతి ఇతి ఏకస్మిన్ జ్ఞాతే సర్వవిద్ భవతి ఇతి శిష్టప్రవాదం శృతవాన్ శౌనకః తద్విశేషం విజ్ఞాతు కామస్సన్ కస్మిన్ను ఇతి వితర్కయన్ పప్రచ్. ఇక్కడ ఏమిటది అడిగాడు, అసలు ను అంటే ఏమిటి, ఇక్కడ కస్మిన్ ప్లస్ ను, కస్మిన్ ను నాకేదో నా ఒత్తు వచ్చింది, కస్మిన్ ప్లస్ ను, అసలు ను అంటే ఏమిటి, ఇటు వితర్కే, వితర్కే అంటే ఏదై ఉంటుంది చెప్పమా అన్నట్టుగా అన్నమాట. ఆ భావన ఏదై ఉంటుంది, ఏ దేని ప్రశ్న, ఏదైనా దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో,
అది ప్రశ్న, అది వితర్కయన్. ఆ ప్రశ్న ఏమిటి, అలా ఏమైనా ఉందా అని అడుగుతాడు. వ్యాఖ్యానం చూద్దాం మనం. అంటే వితర్కే కస్మిన్ను అంటే అలాంటి తల ఏమైనా ఉన్నదా, మీరు చెప్పగలరా, ఏమై ఉంటుంది చెప్పమా అన్నట్టుగా అనమాట. ఏమై ఉంటుంది, భగవో హే భగవన్ సర్వం యద్ ఇదం, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జ్ఞాత ప్రపంచం అంతా కూడా, విజ్ఞేయం విజ్ఞాతం విశేషేణ జ్ఞాతం అవగతం, ఈ మనకి సంపూర్ణంగా ఈ ఏదైతే జగత్తంతా కూడా మనకి అవగతం అవుతున్నదో, సమస్త జగత్తు కూడా తెలుసుకోవలసిందంతా కూడా విజ్ఞేయం, ఏదైతే తెలుసుకోవలసిందంతా కూడా ఈ సంపూర్ణంగా మనకి అవగతం అవుతున్నదో, దేని తెలుసుకుంటే, ఏ విషయాన్ని తెలుసుకుంటే, ఆ తర్వాత వస్తుంది వారి దేని తెలుసుకుంటే, కస్మిన్ భగవో విజ్ఞాతే, దేన్ని తెలుసుకుంటే ఈ సమస్తమైనటువంటి ఈ విషయ ప్రపంచం అంతా కూడా సంపూర్ణంగా అవగతం అవుతుందో అర్థం అవుతుందో. ఏం తెలుసుకుంటే చెప్పమా, అన్ని తెలిసిపోతాయి. అలా ఏదైనా జ్ఞానం ఉన్నదా, మరి ప్రత్యేకించి ప్రతి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయకుండా కష్టపడకుండా అలా ఏదైనా ఒక జ్ఞానం ఉన్నదా, అది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయి. ఏదై ఉంటుంది చెప్పమా అనేటువంటి, ఇదం విజ్ఞేయం విశేషేణ జ్ఞాతం అవగతం భవతి ఇది. ఏకస్మిన్ జ్ఞాతే సర్వవిద్ భవతి ఇది శిష్ట ప్రవాదం కృతవాన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. అసలు ఇది ఈ విషయం మనం కొంచెం ఇంకా విస్తరించి చెప్పుకోవాలంటే బోల్డ్ సమయం పట్టేస్తుంది. చిన్మయాన ద్వారా అంటూ ఉండేవారు గురుదేవులు, కాజేషన్ హంటింగ్ ఈజ్ ద ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఇంటలెక్ట్ అంటుంటారు ఆయన. మనిషి యొక్క బుద్ధి, బుద్ధి ఇంటలెక్ట్ కాజేషన్ హంటింగ్, కారణాన్ని వెతకడం అనేటువంటిది బుద్ధికి ఉన్నటువంటి ఒక లక్షణం. ఇప్పుడు లౌకికంగా అయినా పారమార్థిక విషయాలైనా లౌకిక విషయాలైనా సరే, అడుగడుగున మనకి మనం వేసేటువంటి ప్రశ్న ఏమిటి, కారణాన్ని కనుక్కోవాలి. ఏదైనా సరే కారణం ఏమిటి, ఆ డబ్బా మూత తెరవబడటం లేదు, దీనికి కారణం ఏమిటి, ఎందుకు ఎందుకు పట్టింది, ఎక్కడ పట్టింది, కారణం ఏమిటి. అంటే చిన్న చిన్న డబ్బా మూత ఎందుకన్నా, అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా కారణం అనేటువంటిది వెతకడం అనేటువంటిది ఒకనొక ముఖ్యమైనటువంటి లక్షణం బుద్ధిది. మొదటి ఇప్పుడు లౌకికంగా శృతవాన్, సౌను కూడా విన్నాడు, పెద్దవాళ్ళ దగ్గర విన్నాడు, ఏది ఏ ఒక వస్తువు, ఒక వస్తువును తెలుసుకుంటే ఆ వస్తువు తెలుసుకోవడం వల్ల మిగతా అన్ని వస్తువులు కూడా తెలియబడతాయి అన్నటువంటి ఒక విజ్ఞానాన్ని విన్నాడు. ఒక విధమైనటువంటి ఒక జ్ఞానాన్ని శృతవాన్ శౌనకః శిష్ట ప్రవాదం. అంటే ఏదో ఒక విషయం తెలుసుకుంటే నువ్వు సర్వజ్ఞుడు అవుతావు నాయన అన్నటువంటి శిష్ట ప్రవాదం, అంటే పెద్దవాళ్ల మాటలు విన్నాడు, జ్ఞానుల మాటలు, అనుభవజ్ఞుల మాటలు శౌనకుడు విన్నాడు. దేని ఆధారం అది, కార్యకారణ సంబంధం. కొంచెం మనం చెప్పుకుందాం, చక్క అవగాహన వస్తుంది. అవగాహన ఉన్నవాళ్ళకి మననం, లేని వాళ్ళకి శ్రవణం. జాగ్రత్తగా వినండి, నేను ముందు ఏమన్నాను, బుద్ధి యొక్క లక్షణం ఏమిటి, కారణాన్ని వెతకడం. ప్రతి విషయంలో కూడా కారణం వెతకడం అనేటువంటిది బుద్ధి లక్షణం. ఎందుకు అంటే మనం చూస్తున్నదంతా కూడా కార్యం కాబట్టి, అంటే ఎఫెక్ట్ కాబట్టి, ప్రతిదానికి కూడా ఒక కారణం అంటూ ఉండి ఉండాలి. మన శాస్త్రపరంగా ఉదాహరణలు ఏమిటి, బంగారం ఆభరణాలు లేదా మట్టితో చేయబడినటువంటి వస్తువులు. కాబట్టి ఏం చూసినప్పటికీ కూడా దానికి కారణం ఉండాలి కదా. మట్టితో చేయబడిన వస్తువులన్నిటికీ మట్టి కారణం, బంగారంతో చేయబడిన వస్తువులన్నిటికీ బంగారం కారణం.
ఇది అర్థమైంది. అంటే కారణం లేనిదే కార్యం లేదు, మొట్టమొదటిది మొదటి లా సూత్రం ఇది గ్రహించడం జరిగింది. ఇది అర్థమైంది, అందరికీ అర్థమైంది, సోనగుడికి అర్థమైంది. రెండవది ఏమిటి, కారణం ఒకటే కార్యాలు అనేకం. కారణం ఒక్కటే కార్యములు అనేకం, అంటే మట్టి ఒకటే, మట్టి కారణం, మట్టితో చేయబడేటువంటి వస్తువులు అనేకంగా ఉంటాయి. బంగారం ఒకటే కారణం, బంగారంతో చేయబడిన వస్తువులు అనేక అనేక ఆభరణాలు, వాటి రూపం వేరు, ధరించేటువంటి అంగములు వేరు, లేదా పాత్రలు వేరు, ఆభరణాలు అయితేవి, లేదా పాత్రలు, ఏదో బంగారు పళ్ళాలు, గ్లాసులు ఏమైనా చేసుకోవచ్చు. ఉపయోగం దానికి ఏ విధంగా, ఓ ప్లేటు ఉపయోగం వేరు, గ్లాస్ ఉపయోగం వేరు, అంతా బంగారమే. కాబట్టి కారణం ఒకటే కార్యములు అనేకము, రెండవది అర్థమైంది. మూడవది ఏమిటంటే, ఈ కార్యం నుంచి కారణం కనుక తీసేస్తే అక్కడ ఏమీ ఉండదు అని అర్థమైంది. ఏమిటది, మట్టి కొండ ఉంది, ఆ కొండ అంటే ఏమిటి, కొండ కారణం ఏమిటి, మట్టి. కొండ ఏమిటి, ఆ కారణమే వేరే ఆకృతిలో ఉండడం కొండగా అయింది. ఏది, మట్టే ఇంకొక ఆకృతిలో కొండ అయింది. ఈ కొండకి నామము రూపము వచ్చింది, దీన్ని కొండ అన్నాం. కొండ కారణం ఏమిటి, మట్టి. ఈ కొండలోంచి మట్టి తీసేస్తే ఏం మిగులుతుంది, అక్కడే ఉండదు, అక్కడేమీ ఉండదు, మిగలదు. ఇప్పుడు ఈ మూడింటిని అర్థం చేసుకున్న తర్వాత జగత్తు మొత్తానికి ఇది ప్రశ్న, ఈ చెప్తాను జాగ్రత్తగా అండి, ఈ జగత్తు మొత్తానికి, ఈ సృష్టి మొత్తానికి కారణం ఏదో ఒకటి ఉండాలిగా. ఈ మనం ఈ యొక్క ధర్మం లా సూత్రం, ప్రతి కార్యానికి ప్రతీది కూడా కార్యము, దానికి ఒక కారణం ఉండాలి అన్నటువంటిది, మనకి మట్టి, మట్టి ఆభరణ, మట్టితో చేయబడినటువంటి వస్తువులు, లేదా బంగారము, బంగారు యొక్క ఆభరణాలు, ఇక్కడ బాగా అర్థమైంది, సులువుగా అర్థమైంది, కొద్ది ఇబ్బంది ఏం లేదు అర్థం చేసుకోవడానికి. ఎందుకని, ఆభరణాలు, ఆభరణాలు వచ్చిన అన్ని ఆభరణ, బంగారం, బంగారం ఆభరణాలు, మట్టి, మట్టితో చేయబడిన వస్తువులు, సరిపోయాయి, అది పెద్ద పర్వాలేదు, అది పెద్దగా మనకి కష్టమేం లేదు. పత్తి, పత్తితో చేయబడిన వస్తువులు, అదే బట్టలు, రకరకాల బట్టలు, సరిపోయాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ సృష్టికి ఇది అప్లై చేస్తే, ఈ నియమాన్ని, ఈ యొక్క కారణ, ఈ యొక్క కార్యకారణ సంబంధం అనేటువంటి దాన్ని సృష్టికి అన్వయించుకుని చూద్దామా అంటే, సృష్టి అంతా కూడా అంటే ఆకాశాదులు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి, ఈ దాని నుంచి ఏర్పడినటువంటి ఈ సమస్తమైనటువంటి భౌతిక సృష్టి, ఇంకా అనేక అనేక సృష్టి ఉన్నాయి కనబడని, అవి పక్కన పెడదాం, కనబడని పక్కన పెట్టేద్దాం, మనం కనబడే చూద్దాం. వీటన్నిటికీ కలిపి ఒక కారణం ఉందా, అనేక కారణాలు ఉన్నాయా అనే ప్రశ్న. ఉందా అంటే ఉంటుంది, ఎందుకని ఆకాశ ద్వాయువు అది ఒకదానితో ఒకటి వచ్చింది కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏదో ఒకటే అయి ఉండాలి, అయి ఉండాలి అర్థమైంది. ఇది కార్యమైంది, ఈ సృష్టి అంతా కూడా కార్యము, అది కారణము, బాగానే ఉంది. ఇక్కడ మన సమస్య ఏంటంటే, బంగారము, బంగారు ఆభరణాలు అది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, మట్టి, మట్టి వస్తువులు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక కారణం ఉంది, కానీ ఆ కారణం నుంచి వచ్చినటువంటి వైవిధ్యం ఏదైతే ఉన్నదో సృష్టిలో, అది ఆశ్చర్యంగా మారింది. అంటే ఒకటే కారణం నుంచి చేతనమైనటువంటి వస్తువులు ఉద్భవించాయి, అచేతనంగా ఉన్నటువంటి వస్తువు ఉద్భవించాయి, జంతురాశి ఉద్భవించింది, జడ పదార్థాలు ఉద్భవించాయి, ఇవి ఇక్కడికి వచ్చేసరికి అలాంటి విచిత్రమైనటువంటి కారణం ఏది సుమా అని వస్తుంది డౌట్. అది ఉన్నదా, ఒకటే కారణం నుంచి సమస్తమైనటువంటి సృష్టి వచ్చింది, ఎలాగా జడాత్మకము, జడ 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 సృష్టి, చేతన సృష్టి, ఇంత వివిధ్యత, వైవిధ్యం ఎంత ఉన్నదో చూడండి ఇందులో, అనేక అనేక జీవులు, అనేక అనేక రూపాలు, ఆకృతులు, శరీరాలు, వాటి ధర్మాలు,
అంటే ఒకదానికి ఒకదానికి పొత్తు లేకుండా ఉన్నటువంటి కూడా ఉన్నాయి సృష్టిలో. ఇంత వైవిధ్యమా? ఇంత వైవిధ్యానికి ఒకే కారణమా? కొద్దిగా కొంచెం లాజిక్ అంటే మామూలుగా అంటే సామాన్యమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తే అసలు అలాంటి కారణం ఉండడానికి అవకాశమే లేదు. ఈ ప్రశ్నే తప్పు. మళ్ళీ పరస్పరం విరుద్ధం. అగ్ని అందులోంచి వచ్చింది అంటున్నారు, నీళ్లు అందులోంచి వచ్చింది అంటున్నారు, మరి నీటికి అగ్నికి విరోధం? అగ్ని ఎక్కువగా ఉంటే నీళ్ళు ఆవిరైపోతాయి, నీళ్ళు ఎక్కువగా ఉంటే అగ్ని పోతుంది, ఆవిరి అగ్ని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కారణం వెతుకుతున్నప్పుడు బుద్ధి ధర్మం కదా కారణం, అటువంటి కారణం ఒకటి ఉన్నది, అది అక్కడ ఆశ్చర్యం. ఏ కారణం అయితే దేన్ని తెలుసుకుంటే, ఏదో కారణం ఉన్నది, ఏదో ఒక వస్తువు ఉన్నది, దాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి సుమా అన్నటువంటి విషయాన్ని పండితుల ద్వారా జ్ఞానుల ద్వారా శౌనకుడు విన్నాడు, అర్థం చేసుకున్నాడు. అది ఏమై ఉంటుంది చెప్పమా అన్నటువంటిది ప్రశ్న. అసలు అలాంటి వినకపోతే ఈ ప్రశ్న రాదుగా. ఏదో ఉన్నదో కారణం ఉన్నదయ్యా, అందులోంచి అన్ని వచ్చాయిట. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ న జాతాని జీవంతే యత్ ప్రయంత విషం విశంతీతి సవిజిజ్ఞాసస్వ. ఎందులో అయితే సమస్త భూతములు ఉన్నాయో, ఎందులోంచి అయితే అన్ని వచ్చాయో, ఎందులో అయితే అన్ని ఉన్నాయో, ఎందులో అయితే అన్ని విలీనమవుతాయో, దాన్ని తెలుసుకో. ఏమిటది ఇంత వైవిధ్యమా అంటే, ఎస్ శృతవాన్ శౌనక శిష్ట ప్రవాదం తద్ విశేషం విజ్ఞాతు కామ. కాబట్టి విన్నాడు కాబట్టి అసలు అది ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి కోరిక శౌనకుడు కలిగింది. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. ఒక వస్తువుని ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఇది పెద్ద ప్రార్థాంతంగా తయారైంది. ఏదో ఒక కేంద్రం సారం ఏమిటో తెలిస్తే అది తద్విశేషం విజ్ఞాతు కామస్సన్ కస్మిన్ను ఇది వితర్కయన్ పప్రచ్చ. అక్కడ అందుకనే అది తెలుసుకో, విశేషణంగా అది ఏమిటి, ఆ ప్రత్యేకమైనటువంటి వస్తువు ఏమిటి, దేన్ని తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి అని వితర్కయన్ ఆలోచనాత్మకంగా ఆశ్చర్యంగా ఏమిటై ఉంటుంది చెప్పమా అది అన్నటువంటి భావనతో ఈ ప్రశ్న శౌనకుడు అంగిరసుని అడిగాడు. ఇక్కడ ఇది మనకి ఈ విధంగా అర్థం చేసుకుంటేనే ఈ యొక్క ప్రశ్న యొక్క ఆంతర్యము అందులో ఉన్నటువంటి లోతు అర్థమవుతుంది. గురుదేవులు అంటుండేవారు ఆయన ఉపన్యాసాల్లో, ఏదైతే ప్రతిదానికి కారణం ఉన్నది కార్యం ఉంది అంటే అర్థమైంది, అందరూ విజ్ఞాన శాస్త్రులు అందరూ అంటారు అర్థమైంది అర్థమైంది చాలా సులువు కదండి అని. ఇప్పుడు ఈ జగద్వత్తానికి కారణం ఉంటుంది అంటే అది పిచ్చి ప్రశ్న అంటుంటారు, ఇది ఇల్లాజికల్ అంటారు. ఎందుకని అసలు ఈ జగత్తుకి ఒకటే కారణం ఎలా ఉంటుంది, ఏదో మల్టిపుల్ కాజెస్ పనిచేస్తున్నాయి. అన్ని ఇంత ఇంత డిఫరెన్సెస్ ఒకదానికి ఒకటి ఒకటే కారణం ఏమిటి? ఇప్పుడప్పుడు వచ్చిందిగా గాడ్ పార్టికల్ గాడ్ పార్టికల్ అంటున్నారు కదా వీళ్ళు కూడా, మన వాళ్ళు కూడా సైంటిస్టులు కూడా, ఏదో పార్టికల్ అందులోంచి అంత ఉద్భవించింది గాడ్ పార్టికల్. అలాగే ఇప్పుడు యాటమ్స్ చూసుకుంటే అన్నీ కూడా వాటి యొక్క ఒక ఒక యాటమ్ నుంచి, ఒక యాటమ్కి మరో యాటమ్కి కాన్ఫిగరేషనే తేడా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్సే తేడా, బట్ కాన్ఫిగరేషన్ తేడా అది. ఆ కాన్ఫిగరేషన్ తేడా వల్ల ప్రాపర్టీస్ వేరు, కెమికల్ ప్రాపర్టీస్ వేరు, ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు, కానీ ఇవన్నీ కూడా ఏందో గాడ్ పార్టికల్ అని వాళ్ళు సెర్చ్ ఫర్ గాడ్ పార్టికల్ ఈజ్ ఆన్ అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఆ గాడ్ పార్టికల్ డిస్కవర్డ్ అని ఏదో అంటుంటారు వాళ్ళు. గాడ్ పార్టికల్ అంటే ఏ పార్టికల్ అయితే అందులోంచి అన్ని వస్తా సమస్య మొత్తం సృష్టి ఉద్భవించిందో అని. ఈ ప్రశ్న అథవా ఇదొక అర్థం, అథవా లోక సామాన్య దృష్ట్యా జ్ఞాత్వా ఏవ పప్రచ్చ, లోక సామాన్య దృష్ట్యా జ్ఞాత్వా ఏవ పప్రచ్చ, లేదా లోక సాధారణమైనటువంటి జ్ఞానంతో, లోక సాధారణ జ్ఞానం అంటే ఏమిటి, చూస్తున్నాడుగా
బంగారం నుంచి ఆభరణాలు వస్తున్నాయి, మట్టి నుంచి రకరకాల వస్తువులు వస్తున్నాయి, అలాగే ఇందులోంచి ఇదంతా వచ్చిందో అని లోక సామాన్య జ్ఞానం. ఆ లోక సామాన్య జ్ఞానం ద్వారా ఇది వర్తిస్తుందా, దీన్ని అన్వయించుకోవచ్చా, సృష్టికి వర్తిస్తుందా ఈ ప్రశ్న, ఈ జ్ఞానం సృష్టికి అన్వయించుకోవచ్చా, అలాంటిది ఏమైనా ఉన్నదా, ఇదంతా ఎందులోంచి వచ్చింది అని లోక సామాన్య దృష్ట్యా జ్ఞాత్వ ఏవ ప్రపంచ. ఏమిట లోక సామాన్య జ్ఞానం అని కలిగింది, సంతి లోకే సువర్ణాది శకల భేదాః సువర్ణత్వాది ఏకత్వ విజ్ఞానేన విజ్ఞాయమానా లౌకికైహి. లోకంలో ఉన్నది ఏమిటి, బంగారం ఉంది, బంగారం నుంచి వచ్చిన ఆభరణాలు ఉన్నాయి, కాబట్టి ఆభరణాలన్నీ బంగారం నుంచి వచ్చాయి అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకుంటున్నారుగా, ప్రపంచం లోకల్లో సామాన్యులు అందరూ తెలుసుకుంటున్నారు. ఇది లోక లౌకిక సామాన్య జ్ఞానం, ఇది లోక జ్ఞానం, అందరికీ ఉన్నటువంటి జ్ఞానం. కాబట్టి దీని ద్వారా, ఈ జ్ఞానం ద్వారా ఆయన దానికి అప్లై చేస్తున్నాడు, సృష్టికి అప్లై చేస్తున్నాడు. దే అలా ఏదైనా కారణం ఉన్నదా, దాన్ని తెలుసుకుంటే కార్యములను తెలుస్తాయి కదా, కారణ జ్ఞానం కలిగితే కార్యముల జ్ఞానం కలగాలి. మట్టిని అర్థం చేసుకుంటే మట్టి నుంచి వచ్చినటువంటి ఆభరణాలైన వస్తువులన్నీ కూడా అర్థం అవుతాయి, బంగారాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ బంగారం నుంచి వచ్చినటువంటి వస్తు ఆభరణాలను తెలుస్తాయి. సరే, విజ్ఞాయమాన లౌకికతన అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు కదా. తథా కిం ను అస్తి సర్వస్య జగద్భేదస్య ఏకం కారణం. అదేవిధంగా సమస్తమైనటువంటి సృష్టికి కూడా ఈ వైవిధ్యంతో కూడుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి సూక్ష్మ స్థూల ఈ సృష్టి ఏదైతే ఉన్నదో, చాలా పెద్దది సృష్టి, ఈ సృష్టి అంతటికి ఒకటే కారణం ఏదైనా ఉన్నదా? తథా కిం ను అస్తి, అలాగే ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అని ఉందా లేదా అన్నటువంటి భావనతోటి ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి ఇది, అలాంటి అసలు జ్ఞానం ఏమైనా ఉన్నదా, అది అర్థం. ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న, ఎందుకంటే ఇది ఎవరికైతే అర్థం అవుతుందో మనకి జీవితంలో, మనకి మామూలుగా మన బాధలు ఏమిటి, పొద్దున్న లేచిన తర్వాత ఇల్లు వ్యవహారము, తర్వాత మనకి వస్తువులు ఉండాలి, తిండి ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, సమాజంలో కొన్ని ధర్మాలు ఏవో ఉన్నాయి వాటిని పాటించాలి, సోషల్ అబ్లికేషన్స్ కొన్ని ఉంటాయి వాటిని చూడాలి, ఇదంతా కూడా వ్యవహారంలో మనం చిక్కుకున్నాం, అది చేయాల్సిందే, తప్పదు, అది మన కర్మ స్వధర్మము, వచ్చి సరిపోయింది, ఓకే, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ మన అందరిది కూడా, వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేదా మనసులో మనస్పర్ధలు కలగడం, రకరకాలుగా భావాలు కలవకపోవడం, ఏదో అనారభస, ఇది ప్రపంచం అంతా కూడా అలాగే ఉన్నది, ఎప్పుడు అలాగే ఉంటుంది, ఇది అసలు మనకి వీటి పరిష్కారం ఎక్కడ ఉన్నది, అని కనుక మనం ఆలోచించగలిగితే ఈ మధ్యలో చాలా మెట్లు ఉన్నాయి, ఈ ప్రశ్న మధ్యలో చాలా మెట్లు ఎక్కి సమాధానం, అని ఆ సమాధానం ఏమిటి, దానికి సొల్యూషన్ ఏమిటి, జవాబు ఏమిటి అంటే మనం తెలుసుకోవడం. మనకి మనల్ని మనం తెలుసుకుంటే ఇవన్నీ ఎలా పోతాయండి, అంటే అక్కడే ఇప్పుడు మధ్యలో మెట్లని చెప్పానుగా నేను, అంటే చెప్పకుండా చెప్పేందుకు ఉన్నాయని అవి అర్థం చేసుకోవాలి. అది ప్రశ్న. ఇప్పుడు పూర్వపక్షి ఉన్నాడు, ఆ ప్రశ్న ఒక వేశాడు, ఒక ప్రశ్న వేశాడు, పూర్వపక్షి అంటే అపోనెంట్, ఎవరో కూర్చున్నాడు అనుకుందాం, శంకరాచార్య ముందు భాష్యం రాస్తున్నాడు, ఎవడో కూర్చున్నాడు ఆయన ముందు, ఒక ప్రశ్న వేశాడు, ఏమిటది అయ్యా అలా అలా అడుగుతాడండి ప్రశ్న, ఏమిట ప్రశ్న తప్పు అంటాడు, ఎందుకని అంటే నను ఆ విదితేహి కస్మినిది ప్రశ్న
అనుపపన్న. అసలు ఏదే విషయం పూర్తిగా తెలియనటువంటి వాడు, అంటే ఏ విషయం గురించి అసలు తెలియదో, అసలు ఏమీ ఉందని తెలియదు. అలాంటి వాడు దేని తెలుసుకుంటే అన్న ప్రశ్న ఉండదు కదా. అసలు ఏమీ తెలియదు అనుకోండి, ఏవో కొన్ని ఉన్నాయి అలా తెలుసుకోబడినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి, అందులో ఏదైనా అలా వస్తువు ఉన్నదా, ఆ వస్తువులో ఈ విధంగా ధర్మం ఉన్నదా, దేని తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటాయి. అసలు నాకు అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోతే పూర్తిగా తెలియనటువంటి విషయం అయితే నను అవిదితేహి కస్మినితి ప్రశ్న అనుపపన్న, అలాంటి ప్రశ్న కుదరదు అసలు పూర్తిగా తెలియకపోతే. కాబట్టి అలాంటిది ఉన్నదా అనేటువంటి ప్రశ్న తలెత్తదు. కిమస్తి తద్ ఇది తదా ప్రశ్న యుక్త. అప్పుడు ఏంటి అది, ఆ ప్రశ్న ఏంటప్పుడు అలాంటి అది ఏమిటి, అలాంటిది ఉన్నదా అనే ప్రశ్న కుదురుతుంది. అసలు అలాంటి కిమ్ అస్తి తద్ ఇది తదా ప్రశ్న యుక్త, మరి ఏ ప్రశ్న కుదురుతుంది, అది ఏమిటది, దేని తెలుసుకుంటే అన్నటువంటి ప్రశ్న కుదరదు. ఎందుకంటే అసలు ఉందని కూడా తెలియదు, ఏవో ఉన్నాయి ఉంటేనే కదా అందులో దేని తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి అని అడగచ్చు. మన ముందు ఏదో పదార్థాలు ఉన్నాయండి, అప్పుడు అడగచ్చు ఏం తింటే మంచిదండి అని అడగచ్చు. ఇందులో చాలా ఉన్నాయి టేబుల్ మీద, నాకేదో భోజనం పిలిచారు ఎవరోను, బఫే సిస్టమ్ అన్నీ అక్కడ టేబుల్ పెట్టారు, అక్కడ నాకేదో ఒంట్లో బాగోలేదు, నాతో లక్కీగా డాక్టర్ గారు వచ్చారు ఒక ఆయన, అని అడిగాను డాక్టర్ గారు ఇందులో ఏం తింటే బాగుంటుందండి, నాకు పచ్చంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అని అడగచ్చు. కాబట్టి కస్మిన్ను విజ్ఞాతే ఏం తెలుసుకుంటే అన్ని తెలియబడతాయి అన్న ప్రశ్నకి అసలు ఏమీ తెలియనటువంటి వాడు ఈ ప్రశ్న వేయలేడు. ఏదో ఉన్నాయని కనబడ్డ వాడికి అడుగుతాడు కదా ప్రశ్న ఏం తినాలని, అది ఏమీ లేకపోతే ఏమి అడుగుతాడు ఆ ప్రశ్న, అసలు ఆంతర్యం లేదు, దానికి అర్థమే లేదు. అదొకటి. కాబట్టి అలాంటప్పుడు ఏమిటి కిమస్తి తద్, అసలు అలాంటి ప్రశ్న అలాంటిది ఏమైనా ఉన్నదా అనే ప్రశ్న కరెక్ట్. కస్మిన్ను భగవ విజ్ఞాతే ఈ ప్రశ్న అలాంటిది ఏదైనా అలాంటిది ఏమై ఉంటుంది అనే ప్రశ్న అనేటువంటిది ఉన్నదా అనేటువంటి ప్రశ్న కుదురుతుంది. కిమ్ అస్తిత్వ అని కుదురుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు, సిద్ధేహి అస్తిత్వే కస్మినితి స్యాత్ యథా కస్మినిధేయమితి. అదే నేను చెప్పినట్టు విధంగా ఇప్పుడు మీకు భోజనం ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏంటది, ఏదైనా దేని ఏదో వస్తువు మన దగ్గర ఉన్నాయి అది ఎందులో ఉంచాలి అనేటువంటి ప్రశ్న. ఏదో నాలుగు కొండలు కనబడితే అది ఎందులో ఉన్నాయి, ఎన్నో పాత్రలు ఉన్నాయి ఎన్నో కొండలు ఉన్నాయి, ఆ అందులో ఏ కొండలో పెట్టాలి అనేటువంటి ఒక ప్రశ్న కుదురుతుంది. వస్తువు ఉన్నదని తెలుసుకుంటేనే చూసారా, సిద్ధేహి అస్తిత్వే అదో వస్తువు ఉన్నది అని తెలుసుకుంటే ఆ వస్తువుని తీసుకెళ్ళి ఎందులో ఏ కొండలో పెట్టాలి అనేటువంటిది ఒక ప్రశ్న ఉపపన్నం, కానీ ఏమీ తెలియనటువంటి వాడికి ఈ ప్రశ్న అనేటువంటిది కుదరదు అని చెప్తున్నాడు. అక్కడ దేని తెలుసుకుంటే అనేటువంటి ప్రశ్న కుదరదు, అలాంటిది ఉన్నదా అనేటువంటి ప్రశ్న వేయచ్చు. కాబట్టి దానికి శంకరాచార్య నా అలా కాదు, అక్షర బాహుల్యాద్ ఆయాస భీరుత్వాత్ ప్రశ్న సంభవతి ఏవ కస్మిన్ను ఏకస్మిన్ విజ్ఞాతే సర్వత్ స్యాత్ ఇది. అలా కాదు నాయన, ఎక్కువ అక్షరాలని వాడడం వల్ల అంటే కిమ్ అస్తి తత్ ఇలా రకాలు వాడడం అనే శ్రమకు భయపడి అంటే సరే సంభవతి ఏకస్మిన్ ఆయాస భీరుత్వాత్ అక్షర బాహుల్యాత్, ఎన్నో పదాలు కిమ్ అస్తి తత్ ఇలా రకరకాల అక్షరాలు ఏమిటది ఏమై ఉంటుంది ఎలా ఇలా 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 ప్రశ్నలు ఎక్కువ వేసావు అనుకోండి, అందులో ఆయాస భీరుత్వాత్ ఈ అక్షరాలు రకరకాల అక్షరాలటువంటి వాడడం అనేటువంటిది ఆ వాడడం అనేటువంటి ఒక శ్రమ ఒకటి ఉంది అందులో. శ్రమ అంటే మోర్ వర్డ్స్ వి యూజ్ మోర్ వి గెట్ కన్ఫ్యూజ్డ్, కాబట్టి ఆ శ్రమకి భయపడి, ఎందుకు చాలా విషయాలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి తెలుసుకోవాలంటే ఎన్నో వస్తువులు ఉన్నాయి అన్నీ ఎలా తెలుసుకోవాలను, అన్ని ఒక విషయం తెలుసుకోవాలంటే బోల్డ్ శ్రమ ఉంది, దీన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి దీన్ని తెలుసుకోవాలి, బాబోయ్ చాలా ఉన్నాయంటే తెలుసుకోవాల్సినవి. గురువులు ఏమంటారు, అయ్యా దేని ద్వారా అయితే ఇవన్నీ తెలుసుకుంటున్నావో దాన్ని తెలుసుకో అప్పుడు ఇవన్నీ తెలిసినట్టే.
సారం, దీనికి అధిష్టానం. ఎందులో అయితే ఇవన్నీ అధ్యస్థం చేయబడ్డాయో, వీటన్నిటికీ అధిష్టానం ఏదైతే ఉన్నదో, ఆ అధిష్టానంతో ఏకత్వాన్ని పొంది ఉన్నావు కాబట్టి, అది నువ్వు కాబట్టి. సో అధిష్టానం అని జగత్ ఉందండి, జగత్తుకి అధిష్టానం ఉందండి, ఆ అధిష్టానాన్ని జగత్తును చూస్తున్న నేనున్నానండి అనకూడదు. మూడు లేవు అక్కడ. జగత్తు ఆరోపింపబడింది కాబట్టి మిథ్య. అది కొంచెం జ్ఞాన దృష్టితో కనుక, కొంచెం వివేక దృష్టితో కనుక శోధిస్తే జగత్ అనేటువంటిది ఉండదు, కనబడదు. జగత్తు జగత్తుగా కనబడదు. అంటే మనకు కనబడుతున్నటువంటి జగత్తు ఏ విధంగా కనబడుతున్నదో, గోచరిస్తున్నదో, ఆ విధంగా ఉండదు. అది అప్పుడు మనకేంటి, దీనికి అధ్యస్థం, ఎందులో అయితే అధ్యస్థం అయినదో అది కనబడుతుంది. అంటే అదే ఇన్ని రూపాలుగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే నా దృష్టిని ఆభరణాల నుంచి బంగారం వైపు మళ్లించానో, ఇక్కడ అన్నింటిలో బంగారం చూస్తాను తప్ప ఆభరణాలు నామరూపాలు చూడను నేను. కాబట్టి నామరూపములు అనేటువంటిని చూడకుండా ఉండడం వల్ల, అంటే చూడటం లేదు కాబట్టి వాటి మోహంలో నేను పడను. ఎవడైతే నామరూపాలను చూస్తున్నాడో, బంగారం యొక్క నామరూపాలను చూసి ఆభరణాల రూపంలో నామరూపాలను చూస్తున్నాడో, వాటికి మోహం పడచ్చు, వాటిలో వాటికి మోహం, వాటి మోహంలో పడచ్చు, మోహానికి గురి కావచ్చు. ఉదాహరణ చెప్తాను, ఓ దుకాణానికి వెళ్ళాను, సమయం అయిపోయింది కానీ ఇప్పుడు పూర్తి చేసి నాపిస్తాను. దుకాణానికి వెళ్ళాను, దుకాణానికి వెళ్ళిన తర్వాత నాయన, ఆయన వాడు నాకు ఏదో ఉంగరం కావాలని అడిగాను. ఎవరో వరకు నేను గిఫ్ట్ ఇవ్వాలి, ఉంగరం ఇవ్వండి, ఈ సైజు ఉంగరం కావాలి తీసుకుంది. ఆ ఉంగరంతో పాటు, సార్ మీకు ఇది బాగుందండి, ఇది బాగుందండి, ఒక 10 విషయాలు చూపించాను అనుకుంటున్నాం. ఇది మీకు ప్రత్యేకించి మీ టేబుల్కి బాగుంటుంది, ఇది మీరు గోల్డ్ పాత్ర అండి చాలా బాగుంటుంది, ఇది బంగారం యొక్క శివలింగానికి ఒక స్టిక్ కింద ఉన్నటువంటి ఒక ప్రాణవట్టం అండి చాలా బాగుంటుందండి, ఇది తీసుకోండి అని రకాలు చెప్తున్నాడు అనుకోండి వాడు నాకు. అది ఆడవాళ్ళు వెళ్తే ఈ ఆభరణం బాగుంది, ఆ ఆభరణం బాగుందండి, మీ ఆవిడ తీసుకొని అంటాడు. కానీ వాడు వెళ్ళింది ఏంటి, ఉంగరం కొనుక్కోవడానికి వెళ్ళాడు. వాడు అవన్నీ చూసేసరికి మనకి అనిపిస్తుంది, అమ్మో ఇది బాగుంది అది బాగుంది. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలి వాడిని, ఒరే నాయన ఈ నెక్లెస్ అంత బాగుంది అంటే మీ ఆవిడకే ఇవ్వచ్చు కదా అని అడగాలి వాడిని. నాకెందుకు అడ్డ కొడుతున్నావు, ఇంత బాగుంది, రేర్ పీస్ అయితే మీ ఇంట్లో నువ్వు పెట్టుకో, ఎందుకు అమ్ముతున్నావు అని అడగాలి వాడిని. అలా అడగ మనం, అడిగినప్పుడు వాడు ఏమంటాడు, బ్రాకెట్లో అనుకుంటాడు, ఓ పిచ్చోడా నేను బంగారాన్ని చూస్తున్నాను, నువ్వు ఆభరణాన్ని చూస్తున్నావు, నువ్వు నామరూపాలను చూస్తున్నావు కాబట్టి నేను మోసం చేస్తున్నాను, మభ్య పెడుతున్నాను, లోభాన్ని గురి చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు నాలాగ బంగారం చూస్తున్నావో, మోహన్ నువ్వు పడవు, మేము నామరూపాలను చూడం, మేము బంగారాన్ని చూస్తాం, అందులో దానికి విలువను చూస్తాం, లాభం ఎంత వస్తుందో చూసుకుంటాం. కాబట్టి ఇన్ని రకాల వస్తువులు ఆయాస బాహుల్యం కాబట్టి ఏకస్మిన్ సంభవతి ఏవ కస్మిన్ను ఏకస్మిన్ ఐ మీన్ ప్రశ్న సంభవతి ఏవ కస్మిన్ను ఏకస్మిన్ విజ్ఞాతే సర్వతి చారిది. కాబట్టి ఈ ప్రశ్న ఉపపన్నమైంది, ఏది ఏ తెలుసుకుంటే అన్ని తెలియబడతాయి, ఏ ఒక్కటి తెలియబడితే ఈ సమస్తమైనటువంటి జగత్ అంతా కూడా దీనికి ఆధారం అయితే సారం ఏదైతే ఉన్నదో అది తేలియబడుతుందో అని ఈ ప్రశ్న అనేటువంటిది సంగ్రహంగా అడగడం అనేటువంటిది కుదురుతుంది. ఏకస్మిన్ ఏకస్మిన్ విజ్ఞాతే సర్వత్ స్యాత్ ఇది ప్రశ్న సంభవతి. అక్షర బాహుల్య రకరకాలుగా ఉన్నాయి పదాలు, ఎన్నో నామరూపాలు ఉన్నాయి, అక్షరాలు బోర్డు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి, వీటన్నింటికీ తెలుసుకుంటూ పోతుంటే పిచ్చెక్కుతుంది లోపల మనకి. కానీ సారం ఏంటి తెలుసుకోవాలి, సారం తెలుసుకుంటే తృప్తి. ఇక లోభానికి గురువు, ఇప్పుడు మనం వెళ్ళి బంగారు దుకాణంలో మోహన పడతాం, ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది, వాడు మోహన పడ్డాడు, ఎందుకని వాడు బంగారాన్ని చూస్తున్నాడు, దుకాణం అమ్మేటువంటి వాడు, అదే ఆ వస్తువులు అమ్మేటువంటి వాడు వినియోగదారుడే మోహన పడుతున్నాడు. కాబట్టి ఈ ప్రశ్న అనేటువంటిది తప్పు కాదు, ఇది కరెక్ట్ ప్రశ్న అని చెప్పి చెప్పారు. ఇది మూడో మంత్రం ఇవాళ ముగించాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళకి నేను సమాపనం చేస్తున్నాను, రేపు మళ్ళీ నాలుగో మంత్రం చెప్పుకుందాం. ఇప్పుడు గురువు గారు చెప్పేటువంటిది ఇంకా మెల్లిమెల్లిగా ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. నమస్త గురు పరంపర కీ జై.